ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న అన్స్టాపబుల్ పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్ ఎట్టకేలకి. యాక్చువల్గా రేపు రోజు రిలీజ్ డేట్ ఇచ్చారు, కానీ కొన్ని సందర్భాల్లో అంటే నిన్న చిన్న చిన్న గ్లిమ్స్ అవి రిలీజ్ చేసినప్పుడు షార్ట్స్లో ఇవాళ నైట్ నుంచే ప్రీమియర్ చేస్తామన్నట్టు కూడా చెప్పారు. అంటే ఏదేమైనప్పటికీ అది ప్రీమియర్స్ నైట్ ఉన్నా రేపు వచ్చినా సరే ఓవరాల్గా అయితే ఈ 2 డేస్లోనే ఎపిసోడ్ అయితే వచ్చేస్తుంది. అండ్ దానికి సంబంధించి ఒక చిన్న గ్లిమ్స్ అనేది ఇప్పుడు వదిలేరు. బాలకృష్ణ గారు అదే అడగడం పవన్ కళ్యాణ్ గారిని, ఏది తమ్ముడు సినిమా గురించి వాళ్ళిద్దరు కలిసి ఒక అనుభవాన్ని అయితే షేర్ చేసుకున్నారు. లైక్ తమ్ముడు సినిమాలో ఉన్న ఫైట్స్ అన్ని డూప్ అంట కదా అని చెప్పి ఆయన అడగడం జరిగింది. అంటే సరదాగా అడిగారు. యాక్చువల్లీ తమ్ముడు మూవీ అండ్ అంతకుముందు కూడా ఆయన ఏంటంటే స్టంట్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్గా చేసేవారనమాట, లైక్ ఎలాంటి డూప్ సహాయం లేకుండా. అంటే అప్పటికి అఫ్కోర్స్ స్టార్డమ్ ఉన్నప్పటికీ, మెగా హీరో అనే ఒక పేరున్నప్పటికీ కూడా చాలామంది కూడా ఏంటంటే కొన్ని సిట్యువేషన్స్, అంటే పడి దొర్లడాలు కానివ్వండి, ఎక్కడైనా కార్లు అటు ఇటు పడడం కానివ్వండి, ఇట్లాంటి కొన్ని ఉన్న విపరీతమైన స్టంట్స్ ఉంటే మోస్ట్లీ హీరోలతో చేయించకుండా డూప్స్ పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఇన్ కేస్ చిన్న చిన్నగా ఏమన్నా అయినా కూడా నెక్స్ట్ మళ్ళీ పాటలు అండ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, దానికి మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో, ఇంకా సినిమా చాలా రోజులు ఉంటుంది కదా అనే ఒక చిన్న ఇదితో వాళ్ళు ఏం చేస్తారంటే అలా పెట్టుకుంటారు డూప్స్ని. కానీ అప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ అందుకున్న, అంటే లైక్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి కూడా ఏం కాదు మంచి హిట్టే, దాంట్లో కూడా ఆయన ఓన్గా స్టంట్స్ అవి చేస్తుంటే అప్పటికే ఒక క్రేజ్ అనేది వచ్చింది. అండ్ ఆ తర్వాత తమ్ముడు మూవీకి ఆయన ఓన్గా స్టంట్స్ అనేవి నాకు ఎలాంటి హెల్ప్ అక్కర్లేదు నేను చేస్తాను అనేసరికి అప్పటికి కూడా సరే ఆయన ఉన్న ఇదితో వీళ్ళు కూడా ఓకే చేయడం జరిగింది. అండ్ ఆయన చెప్పారు ఒక సందర్భంలో, పంచ్ ఇవ్వాల్సి వస్తే స్తంభానికి గుద్దాను, మొత్తం చేయంత బ్లడ్ వచ్చేసింది, ఎవర్రా డైరెక్టర్ అని అడిగాను అని చెప్పి సరదాగా చెప్పుకున్నారు. అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఆ డైరెక్టర్ కూడా పిఏ అరుణ్ కుమార్ గారు, ఆయన కూడా మంచి డైరెక్టర్. అంటే లైక్ తెలుగు తమిళ్ కన్నడలో ఆ టైంలో మంచిగా చాలా సినిమాలు చేశారు. అండ్ 1999 తమ్ముడు ఆ టైంలో ఇంకా మంచి, అంటే స్టార్టంలో ఉన్న జగపతి బాబు గారు కానివ్వండి, వడ్డే నవీన్ గారు, ఇంకా కొంతమంది హీరోలు ఉన్నారు వాళ్ళతో కలిసి చాలా చక్కగా పనిచేశారనమాట. అండ్ పిఏ అరుణ్ కుమార్ గారు, అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఆయన గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఆయన తీసిన సినిమాలు కొన్ని అయినప్పటికీ కూడా తెలుగులో, అంటే అఫ్కోర్స్ కన్నడ ఇట్లా తమిళ్లో చేసినప్పటికీ కూడా తెలుగులో ఆయన తీసిన సినిమాలు తక్కువ అయినప్పటికీ, అంటే ప్రతి ఒక్క సినిమా ఒక్కొక్క హీరోతో, అంటే ఆ టైంలో ఉన్న మినిమం హీరోస్తో చేయడం అనేది కొంచెం వెరైటీగా అనిపించింది. అంటే నెక్స్ట్ ఇప్పుడు తమ్ముడు అయింది, పవన్ కళ్యాణ్ గారి టైటిల్ బద్రి మనకు తెలుసు, ఆ బద్రి అనే టైటిల్ని ఆయన మన పేరేంటి విజయ్ గారు అండ్ భూమిక వీళ్ళతో కలిసి తమిళ్లో తీశారనమాట. అంటే ఆ టైటిల్, అంటే అక్కడ తమిళ్లో కూడా ఆయన డెబ్యూ డైరెక్టర్ లాగా. నెక్స్ట్ మన బాలకృష్ణ గారితో బలేవాడి విభాసు, మీరందరూ గుర్తే ఉండి ఉంటుంది. ఇంకా శ్రీకాంత్తో ప్రేమ సందడి, ఇంకా ఉన్నాయి ఆయన సినిమాలు. శత్రువే వడ్డే నవీన్ గారితో శత్రువు అండ్ ఇట్లా కొన్ని సినిమాలు, అండ్ జగపతి బాబు గారితో మా నాన్న చిరంజీవి ఇలాంటి సినిమాలు తీశారనమాట. ఇంకా మళ్ళీ అవే ఆర్టిస్టులతో రిపీటెడ్గా కూడా కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ మా నాన్న చిరంజీవికి అండ్ శత్రువుకి మధ్యలో వచ్చిన మూవీ ఆయనకి టర్నింగ్ పాయింట్. అదే మన గౌతమ్ ఎస్ఎస్సి, ఇప్పుడు ఇటీవల మనకి సంక్రాంతి సినిమాలో రిలీజ్ అయ్యి వారసుడు మూవీ ఎలా ఉందంటే గౌతమ్ ఎస్ఎస్సి లాగా ఉందని చెప్పి టాక్స్ వచ్చాయి కదా, ఆ ఒరిజినల్ గౌతమ్ ఎస్ఎస్సి మూవీ మన నవదీప్ గారు చేసింది, ఈ పి అరుణ్ కుమార్ గారే డైరెక్టర్ అనమాట దానికి. అండ్ అలాగే ఆ తర్వాత ఇంకా యాగమని చట్టమని సినిమాలు చేసినప్పటికి కూడా సేమ్ వీల్తో, ఇప్పుడు నవదీప్ గారితోనే యాగం అనే మూవీ చేశారు, అది కాస్త అటిట్గా పోయింది. చట్టం అనే మూవీ విమల రామన్ అండ్ జగపతి బాబు అలాగే చేయడం జరిగింది, మర్చిపోయి యాగంలో భూమిక గారు కూడా ఉన్నారు. సో ఇంత లాస్ట్ ఆయనది ఇంకా ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని సమ్ అరౌండ్ ఒక సినిమా, ఎవరో సాగర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, సాగర్ అనుకుంటా హీరో పేరు, అది లాస్ట్ మూవీ అయింది అంతే. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఆయన కూడా ఒక మంచి డైరెక్టర్, మనకి ఈ మధ్యకాలంలో తెలియదు చాలామందికి, కానీ డైరెక్టర్ అంటే ప్రొడ్యూసర్ కూడా, ఆ యాగం సినిమాకి ఆయన ప్రొడ్యూసర్ కూడా చేశాడు ఆ టైంలో. సో ఓవరాల్గా చెప్పుకుంటే ఇంకా మనం మళ్ళీ ఆ దగ్గరకు వచ్చింది మొత్తం, అంటే ఆ డైరెక్టర్ గారి గురించి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది, అది కూడా పవన్ కళ్యాణ్ గారి నోట. అంటే అంత పెద్ద షోలో పాత జ్ఞాపకాలన్నీ పంచుకునే ఒక మంచి టాక్ షోలో
ఆయన ఫ్రెండ్ అయిన త్రివిక్రమ్ గారి గురించి చెప్పొచ్చు, ఇంకా రకరకాల మంది గురించి చెప్పొచ్చు. కానీ ఇలా రేర్గా ఉండి ఇప్పటికీ వాళ్ళకు కూడా తెలియని ఒక డైరెక్టర్ గురించి ఆయన మాట్లాడడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారి గొప్పదనం అని చెప్పాలి. మేబీ ఈ ఎపిసోడ్ తర్వాత అయినా సరే ఆయన గుర్తించి పిఏ అరుణ్ కుమార్ గారికి అట్లీస్ట్ ఏదైనా ఒక ఇంకెవరైనా ఒక అవకాశం ఇస్తే బాగుండేమో అనేసి అనిపించింది. అండ్ ఇంకా ఓవరాల్గా చెప్పాలనుకుంటే, ఇంకా తమ్ముడు గురించి మాట్లాడుకుంటే, రాసింది మాత్రం పిఏ అరుణ్ కుమార్ గారు కాదు, చింతపల్లి రమణ గారు దాని రైటర్ అనమాట. అంటే ఆ సీన్ ఇలా ఉండాలి అని చెప్పి. కానీ అఫ్కోర్స్ చింతపల్లి రమణ గారు పవన్ కళ్యాణ్ గారిని పంచిచ్చి చేతులకి రక్తం కార్చుకోమని అయితే ఏం రాయలేదు దాంట్లో. ఆయన సరదాగా రాసినప్పటికీ నా ప్రాక్టీస్లో ఏదో పోల్ని అలా గుద్ది అండ్ అది బ్లడ్ అండ్ రావడం జరిగింది. అంటే అఫ్కోర్స్ ఎమోషనల్గా చేశాడు అండ్ బాగా రావాలి, మెగా హీరో నుంచి మెగా హీరోని నేను అంటే మా అన్నయ్య పేరు నిలబెట్టాలని అప్పట్లో ఉంటుంది కొంచెం ఆ క్యూరియాసిటీ, అండ్ దానివల్ల ఆయన అంత బాగా చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక అందులో ఉన్న మన హీరోయిన్స్ గురించి అయితే ఇప్పుడు మనం మర్చిపోయాం. ప్రీతి జింగయ్య అని అండ్ అదితి గోవర్తి గారు. అదితి ఈ మధ్య కాలంలో కనబడట్లేదు, కానీ ప్రీతి జింగయ్య అని గారు అడప తడప క్యారెక్టర్స్ అక్కడిక్కడ చేస్తూనే ఉన్నారు, అడ్వర్టైజ్మెంట్స్ అవి ఎక్కువ చేస్తున్నారు. ఏమో ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి హీరోస్ హీరోయిన్లు ఏం కనబడాలి అప్పట్లో వాళ్ళు. బట్ ఓకే, ఓవరాల్గా చెప్పాలి అంటే మాత్రం అన్స్టాపబుల్ 2లో పవర్ ఫినాలే ఎపిసోడ్ 1 పార్ట్ 1 సారీ పవర్ ఫినాలేకి సంబంధించి పార్ట్ 1 అంటే అఫ్కోర్స్ ఎపిసోడ్ సంబంధించి లాస్ట్ ఎపిసోడే, కానీ ఈ లాస్ట్ ఎపిసోడ్ని రెండు భాగాలుగా విడదీశారు. పార్ట్ 1 అనేది ఇవాటి నైట్ నుంచి కూడా ప్రీమియర్స్ వస్తాయని చెప్పేసి కూడా చూశాను నేను, వస్తే రావచ్చేమో మేబీ, బట్ రేపు మాత్రం ఫుల్ ఎపిసోడ్ మాత్రం వచ్చేస్తుంది. ఇంకా ఎపిసోడ్ వచ్చిన తర్వాత దాని గురించి మరింత మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఆ తర్వాత ఇంకా యాగమని చట్టమని సినిమాలు చేసినప్పటికి కూడా సేమ్ వీళ్ళతోనే, ఇప్పుడు నవదీప్ గారితోనే యాగం అనే మూవీ చేశారు, అది కాస్త అటిటుగా పోయింది. చట్టం అనే మూవీ విమలారామన్ అండ్ జగపతి బాబు అలాగే చేయడం జరిగింది. మర్చిపోయి యాగంలో భూమిక గారు కూడా ఉన్నారు. సో ఇంత లాస్ట్ ఆయనది ఇంకా ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని సమ్ అరౌండ్ ఒక సినిమా, ఎవరో సాగర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, సాగర్ అనుకుంటా హీరో పేరు, అది లాస్ట్ మూవీ అయింది. అంతే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఆయన కూడా ఒక మంచి డైరెక్టర్, మనకి ఈ మధ్యకాలంలో తెలియదు చాలామందికి, కానీ డైరెక్టర్ అంటే ప్రొడ్యూసర్ కూడా. ఆ యాగం సినిమాకి ఆయన ప్రొడ్యూసర్ కూడా చేశాడు ఆ టైంలో. సో ఓవరాల్గా చెప్పుకుంటే ఇంకా మనం మళ్ళీ ఆ దగ్గరకు వచ్చింది మొత్తం, అంటే ఆ డైరెక్టర్ గారి గురించి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది, అది కూడా పవన్ కళ్యాణ్ గారి నోట. అంటే అంత పెద్ద షోలో పాత జ్ఞాపకాలన్నీ పంచుకునే ఒక మంచి టాక్ షోలో ఆయన ఫ్రెండ్ అయిన త్రివిక్రమ్ గారి గురించి చెప్పొచ్చు, ఇంకా రకరకాల మంది గురించి చెప్పొచ్చు. కానీ ఇలా రేర్గా ఉండి ఇప్పటికీ వాళ్ళకు కూడా తెలియని ఒక డైరెక్టర్ గురించి ఆయన మాట్లాడడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారి గొప్పదనం అని చెప్పాలి. మేబీ ఈ ఎపిసోడ్ తర్వాత అయినా సరే ఆయన గుర్తించి పిఏ అరుణ్ కుమార్ గారికి అట్లీస్ట్ ఏదైనా ఒక ఇంకెవరైనా ఒక అవకాశం ఇస్తే బాగుండేమో అనేసి అనిపించింది. అండ్ ఇంకా ఓవరాల్గా చెప్పాలనుకుంటే, ఇంకా తమ్ముడు గురించి మాట్లాడుకుంటే, రాసింది మాత్రం పిఏ అరుణ్ కుమార్ గారు కాదు, చింతపల్లి రమణ గారు దాని రైటర్ అనమాట. అంటే ఆ సీన్ ఇలా ఉండాలి అని చెప్పి. కానీ అఫ్కోర్స్ చింతపల్లి రమణ గారు పవన్ కళ్యాణ్ గారిని పంచిచ్చి చేతులకి రక్తం కార్చుకోమని అయితే ఏం రాయలేదు దాంట్లో. ఆయన సరదాగా రాసినప్పటికీ నా ప్రాక్టీస్లో ఏదో పోల్ని అలా గుద్ది అండ్ అది బ్లడ్ అండ్ రావడం జరిగింది. అంటే అఫ్కోర్స్ ఎమోషనల్గా చేశాడు అండ్ బాగా రావాలి, మెగా హీరో నుంచి మెగా హీరోని నేను అంటే మా అన్నయ్య పేరు నిలబెట్టాలని అప్పట్లో ఉంటుంది కొంచెం ఆ క్యూరియాసిటీ, అండ్ దానివల్ల ఆయన అంత బాగా చేయడం జరిగింది.